హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఫైనలీ మనం లాస్ట్ ఎపిసోడ్ కంపోస్టింగ్లోకి వచ్చాం, అండ్ దీన్నే మనం పోస్ట్ ప్రాసెసింగ్ అని కూడా అనవచ్చు. అండ్ ఇక్కడ నేను దీనికోసం ఆఫ్టర్ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను, బట్ మీరు కావాలంటే ప్రీమియర్ ప్రో లేదంటే ఫైనల్ కట్ ఆర్ ఎల్స్ రిజాల్వ్ కూడా యూజ్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ముందుగా మనం ప్రీవియస్ వీడియోలో రెండర్ చేసిన ఇమేజ్ సీక్వెన్స్ తీసుకొద్దాం. సో ఫైల్, ఇంపోర్ట్, అండ్ దెన్ మళ్ళీ ఫైల్. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఆటోమేటిక్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అది ఇమేజ్ సీక్వెన్స్ అని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక డిటెక్ట్ అయిపోతే ఇక్కడ కింద ఓపెన్ ఈఎక్స్ఆర్ సీక్వెన్స్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయండి, అండ్ దెన్ ఇంపోర్ట్. సో ఇక్కడ మనకి ఇమేజ్ సీక్వెన్స్ మొత్తం ఇంపోర్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఒక న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేసే ముందు దీని యొక్క ఫ్రేమ్ రేట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. సో మనం కనుక ఆ క్లిప్ని సెలెక్ట్ చేస్తే పైన మనకి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీకు ఇది 24 ఫ్రేమ్స్ లేకపోతే మీరు దీన్ని ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. సో రైట్ క్లిక్ చేయండి, అండ్ ఇంటర్ప్రెట్ ఫుటేజ్, అండ్ దెన్ మెయిన్. సో ఇక్కడ కనుక మీకు 30 ఆర్ 60 ఉంటే దాన్ని ఇక్కడ 24 అని మార్చుకోండి, అండ్ దెన్ ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ సీక్వెన్స్ని కాంపోజిషన్ ఐకాన్ మీదగా డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మనకు ఒక న్యూ కాంపోజిషన్ క్రియేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం ఎంత లెంత్ అయితే క్రియేట్ చేసామో సో అంతే లెంత్తో మనకి ఇక్కడ టైం లైన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం ఇచ్చిన బిట్ రేట్ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. సో ఇక్కడ 16 bits అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి కావాలనుకుంటే మనం బిట్స్ కూడా మార్చుకోవచ్చు. సో మనం ప్రీవియస్ వీడియోలో 16 bits ఇచ్చాం కాబట్టి సో 16 bits వదిలేద్దాం, అండ్ దెన్ ఓకే. అండ్ ఇప్పుడు మనం క్లిప్ని ప్లే చేసి చూద్దాం. సో స్పేస్ బార్ క్లిక్ చేయండి, అండ్ నెక్స్ట్ దీని మీద ఓవరాల్గా ఒక కలర్ కనెక్షన్ వేద్దాం. సో దీనికోసం లేయర్ని సెలెక్ట్ చేయండి, అండ్ పైన ఉన్న వాటిలో లేయర్, న్యూ, అండ్ దెన్ ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ లేయర్. సో దీన్ని తీసుకుందాం. సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లో మనం ఏవేవైతే కరెక్షన్స్ చేస్తామో సో అవన్నీ కూడా దాని కింద ఉన్న ఇమేజ్ సీక్వెన్స్ లేయర్కి అప్లై అవుతాయి. అండ్ ఇప్పుడు దీన్ని కలర్ కనెక్షన్ అని రీనేమ్ చేద్దాం. అండ్ ఫైనలీ దీని మీద మనం ఒక ఎఫెక్ట్ని డ్రాప్ చేద్దాం, అదేంటంటే లూమెట్రిక్ కలర్. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ లేయర్ మీద అప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ లూమెట్రిక్ కలర్లో బేసిక్ కరెక్షన్ ఉంది కదా, సో ఈ ట్యాబ్లోకి వెళ్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం ఫోటోని ఎడిట్ చేసుకునే బేసిక్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూడబోయేది ఇన్పుట్ లట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీబిల్డ్గా వాడు ఇచ్చిన లట్స్ ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ లట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను N31 రికార్డ్ అనే లట్ని యూజ్ చేయబోతున్నాను. సో దాని తాలూకా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ వస్తున్నాను. సో ఇక్కడ న్యూ బ్రౌజ్, అండ్ దెన్ మీ కంప్యూటర్లో ఎక్కడ ఉందో అక్కడ నుంచి బ్రౌజ్ చేయండి. సో ఇది ఆటోమేటిక్గా అప్లై అవుద్ది. అండ్ ఇప్పుడు ఈ ఓవరాల్ లట్ యొక్క ఇంటెన్సిటీని మనకు మనం తగ్గించాలనుకుంటే సో సింప్లీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లైన్ సెలెక్ట్ చేయండి, అండ్ దెన్ టీ క్లిక్ చేస్తే మనకి దాని యొక్క ఒపాసిటీ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు 50% చేద్దాం. అండ్ అలాగే ఈ ఐఐకాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మీకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ దీని యొక్క కాంట్రాస్ట్ని పెంచుదాం. సో దీన్ని 40 చేస్తున్నాను. అండ్ అదేవిధంగా దీని యొక్క సాచురేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి మనం అప్లోడ్ చేసిన వీడియో యొక్క ఫస్ట్ ఫ్రేమ్ మనకి దాని యొక్క థంబ్నెయిల్ కింద వస్తుంది. అండ్ దీని యొక్క ఫస్ట్ ఫ్రేమ్లో చూసుకుంటే మనకి జార్ అనేది కంప్లీట్గా ఎంప్టీగా ఉంది కాబట్టి మనం వేరే ఫ్రేమ్ని చూస్ చేసుకుందాం. సో అరౌండ్ ఈ 14 frame వద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ కాంపోజిషన్ మొత్తం కూడా ఇంకొక న్యూ కాంపోజిషన్లో వేసుకోవాలి, అది కూడా చాలా ఈజీ. సో ఇక్కడ జెల్లీబీన్ న్యూ అని ఉంది కదా, సో దీన్ని ఈ కాంపోజిషన్ ఐకాన్ మీద మెల్లు ఇంకొకసారి డ్రాప్ చేద్దాం. సో ఈ విధంగా మనకు ఒక న్యూ కాంపోజిషన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు. సో జెల్లీబీన్ ఫైనల్ అండి రీనేమ్ చేస్తాను, అండ్ దెన్ మళ్ళీ ఇంకొకసారి మనం ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్దాం. సో దీన్ని 20 frame దగ్గర మనం కట్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు 2 layers కింద షిఫ్ట్ చేయడానికి మనకున్న షార్ట్ కట్ Ctrl Shift D. సో Ctrl Shift D ప్రెస్ చేయగానే మనకి లేయర్ అనేది 2 layers కింద స్ప్లిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు పైన ఉన్న లేయర్ని మనం ముందుకు తీసుకొద్దాం. సో ఈ లేయర్ని సెలెక్ట్ చేయండి, అండ్ దెన్ టైం లైన్ ముందుకు జరిపి అండ్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఇది ముందుకు వస్తుంది. అండ్ ఇప్పుడు కింద ఉన్న లేయర్ సెలెక్ట్ చేసి క్లోజర్ స్క్వేర్ బ్రాకెట్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఇది లాస్ట్కి వెళ్తుంది. సో ఇప్పుడు కూడా మనకు అదే లూప్ యానిమేషన్ ఉంది, బట్ స్టార్టింగ్ ఫ్రేమ్ మనకి 20th frame నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో థంబ్నెయిల్ అనేది ఈ ఫ్రేమ్ వస్తుంది.
అండ్ ఇప్పుడు ఫైనల్లీ దీని మొత్తాన్ని ఒక వీడియో కింద రెండర్ చేయడానికి మనం మీడియా ఎన్కోడర్ని యూజ్ చేద్దాం. అండ్ డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ మీడియా ఎన్కోడర్లోకి వెళ్ళడానికి కంట్రోల్ ఆల్ట్ ఎం క్లిక్ చేయండి. ఒకవేళ కనుక మీకు ఈ షార్ట్ కట్ యూజ్ అవ్వకపోతే డైరెక్ట్గా మీరు మీడియా ఎన్కోడర్ ఓపెన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఫైల్ని అందులోకి డ్రాప్ చేయండి. అండ్ ఇక్కడ మనం H264ని యూజ్ చేద్దాం. అండ్ అలాగే నేను ఫైనల్లీ MP4 ఫార్మాట్లో దీన్ని రెండర్ చేయబోతున్నాను. సో ఇక్కడ కూడా మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను దీన్ని హైబ్రిడ్ రేట్లోనే ఉంచుతున్నాను. అండ్ ఫైనల్లీ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది రెండర్ అయిపోతుంది. సో గైస్, ఈ విధంగా రెండర్ అయిన MP4 వీడియోని మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మనకి ఈ సిరీస్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇటువంటి లూప్ యానిమేషన్స్ మనం ఎన్నో చేయొచ్చు. అండ్ ఎన్ని లూప్ యానిమేషన్స్ చేసినా మనం యూజ్ చేయాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ ఇవి. అండ్ ఫర్దర్గా కూడా మరికొన్ని లూప్ యానిమేషన్ సంబంధించిన ట్యూటోరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తుంటాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.